हेलो फ्रेंड्स, नेनु राजीव विरन कुक्क तोक वंकर इदि कोद्दि मंदि प्रजा प्रतिनिधुलकु पर्फेक्ट गा सेट अवुतुंदि। वाळ्ळु एंत सेपु बहिरंग सभलु पेट्टि परिपालन गुरिंचि मात्लाडालि लेकुंटे मेमु चेस्तुन्न अभिवृद्धि गुरिंचि चेप्पालि इवि पक्कन पेट्टि प्रत्यर्थि पार्टील नायकुल व्यक्तिगत जीवितालु इंका दिगजारिपोयि पक्कलेसेंत वरकु मात्लाडुतुन्नारंटे वीळ्ळनि एमनालि। అసలు మీరు ప్రజాప్రతినిధులా లేదా బజార్ మనుషులా అని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి దిగజారిపోయారు। అందుకే నేను వీళ్ళని ఏమంటున్నానంటే కుక్కతోకారు వంకర, కుక్కతోక వంకర అనే సామెత మీ అందరికీ తెలుసు। కుక్కతోక మనం ఎంత చక్కగా చేయాలన్నా చూసినా కూడా అది కాదు, అది ఎందుకంటే టంగన్ వాళ్ళ పైకి లేస్తుంది। ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకుల పరిస్థితి అలాగుంది। ప్రతిపక్ష పార్టీలు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విమర్శలు చేస్తారు, ఆ విమర్శలకు మీరు సమాధానం చెప్పండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి। అవి చెప్పండి అయ్యా అంటే మీరు పెళ్ళాం పిల్లల గురించి మాట్లాడతారు, కనీసం మీ కుటుంబ సభ్యులైనా మీరు మాట్లాడే భాషను కనీసం మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడకండి అని మీ కుటుంబ సభ్యులైనా చెప్తున్నారా లేదా? మీకు పిల్లలుంటే ఆ పిల్లలైనా అరే మా నాన్న ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళన్న సిగ్గుపడుతుంటారు కదా। ఆ భాష బంద్ చేసి ప్రజాస్వామ్య పరంగా మాట్లాడండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడండి। నిన్న ఒక బహిరంగ సభలో జోగి రమేష్ అనే ఆయన పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ వీళ్ళ వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా దిగజారిపోయి పక్కలేస్తున్నారు, అది ఇదని నీచమైన కామెంట్ చేస్తూ ఉన్నారు। అరే మీ ఇంట్లలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ టీవీలలో చూసే మాకు సిగ్గనిపిస్తుంది। ఇక పైగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కిచకిచకిచకి నవ్వుతూ ఉంటాడు, అసలు ఇదేం పద్ధతో నాకు అర్థం కాదు। సరే మీ భాష సరిగ్గా లేదు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏమైనా మాట చక్కగా మాట్లాడుతున్నాడా, ఆ నాయకుడు చక్కగా మాట్లాడుతున్నాడా? అసలు స్టార్ట్ చేసిందే మీరు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తల్లి పిల్లల గురించి మాట్లాడలేదు। ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు పదే 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 మాట్లాడుతున్నప్పుడు ఆయన తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో చెప్పు తీసి చూపించాడు, మీరు పదే పదే ప్యాకేజ్ అంటుంటే చెప్పు తీసి చూపించాడు, మరి ఇప్పటికీ ఆ ప్యాకేజ్ తీసుకున్నట్లు ఎవరు నిరూపించలే। మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు ఎందుకు జైల్లోకి తీసుకెళ్లారు, ఏ ప్యాకేజీని తీసుకున్నాడని అవన్నీ మీకు అక్కర్లేదు। ఇవాళ అవతల వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనది ఎట్లుందో చక్కగా చూసుకోవాలిగా, మన కింద మచ్చలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి। ఇవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ని విమర్శించడం ఏంటనేది ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు టీవీ ఛానల్ డిబేట్లలో। ఇక మరొక టీవీ ఛానల్స్ గురించి మాట్లాడాలి, ఈ టీవీ ఛానల్స్ డిబేట్స్లలో అవే పాత మొహాలను నలుగురు తీసుకొచ్చి కూర్చోబెడతారు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీల నాయకుల మాట్లాడిన దాన్ని డిఫెండ్ చేయడానికి వచ్చి కూర్చుంటారు। వీళ్ళేం అధికార ప్రతినిధులు నాకు ఇప్పటికీ అర్థం కాదు, మీ నాయకుడు ఇలా కంపు మాటలు మాట్లాడాడని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి మాట్లాడితే మీ నాయకుడు కూడా అలాగే మాట్లాడాడు కదా అని మాట్లాడతారు, కానీ మా నాయకుడు ఇలా మాట్లాడడం సరికాదు తప్పు, అంతమంది బహిరంగ సభలో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని ఒక్క నాయకుడు అని ఒక్క ప్రజా అధికార ప్రతినిధి అయినా మాట్లాడతారు ఆ టీవీ ఛానల్ డిబేట్లలో? ఎవడి కాడు డిఫెండ్ చేసుకోవడంతోనే సరిపోతూ ఉంది। ఇక ఈ ఛానల్స్ వాళ్ళు కూడా ఊకే అవే పాత మొహాలను తీసుకొచ్చి కూర్చోబెట్టడం కంటే కొద్దిగంత పబ్లిక్ను కూర్చోబెట్టండి, న్యూట్రల్గా ఉన్న జనాలను కూర్చోబెట్టండి, అప్పుడు విషయం మీద మంచి డిస్కషన్ జరుగుతుంది। అది పక్కన పెట్టి ఈ నాయకులను తీసుకొస్తే మీ నాయకుడు 100 కోట్లు తిన్నాడంటే మీ నాయకుడు 30 వేల కోట్లు తిన్నాడంటారు, మీ నాయకుడు బూతులు మాట్లాడాడంటే మీ నాయకుడు బూతులు మాట్లాడాడు, ఇవే డిస్కషన్ జరుగుతుంది తప్పితే ఏమన్నా హెల్తీ డిస్కషన్ జరుగుతుందా దాంట్లో? సచ్చినా జరగదు। అందుకే టీవీ ఛానల్ డిబేట్ చూడడం అంటే ఒక కుక్కల కొట్లాట చూసినట్టే కనబడుతుంది నాకైతే పర్సనల్ ఫీలింగ్. ఇవన్నీ పక్కన పెట్టి నిజాయితీగా న్యూట్రల్ జనాలను టీవీ ఛానల్ డిబేట్స్లో కూర్చోబెడితే మంచి డిస్కషన్ జరుగుతుంది। ఇది ఒక్క ఛానల్ కూడా చేయరు, ఎందుకంటే వీళ్ళకు వ్యూస్ రావాలి, అధికార పార్టీ తప్పులు చేసినప్పుడు ఇది తప్పు అని చూపించే ధైర్యం ఏ మీడియా ఛానల్కి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆమ్యామ్యాలు రావు కాబట్టి। ఇవాళ ఒక జర్నలిస్టు పొద్దునుంచే లేస్తే సాయంత్రం దాకా అధికార పార్టీనే కాపుకొస్తూ ఉంటాడు, అధికార పార్టీని డిఫెండ్ చేస్తూ ఉంటాడు, మరి నీకు ఏ ప్యాకేజీ తీసుకున్నావని నువ్వు డిఫెండ్ చేస్తున్నావు? ఇవాళ నువ్వు నిజాయితీగా ఒక జర్నలిస్టు అయితే నిజాయితీగా మాట్లాడు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేది కూడా కరెక్ట్ అని ఒక మాట చెప్పావు ఎప్పటికైనా నీ జీవితకాలంలో? చెప్పడు, ఎందుకంటే ఆ ప్యాకేజీకి అమ్ముడుపోయాడు కాబట్టి। ఇక నిన్న వాలంటీర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏదో వాళ్ళని మాట్లాడాడని చెప్పి ఒక మహిళా వాలంటీర్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కేసేశారు, మొత్తం అన్ని ఛానల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే భజన నిన్న, అది తప్ప ఇంకా వేరే కనబడదు। మరి పవన్ కళ్యాణ్ గారి తల్లిని పిల్లల్ని నీచాతి నీచంగా దారుణంగా ఊతులు తిట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తులు కోర్టులో కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినప్పుడు దీనిపైన ఎక్కడ చర్చ జరిగిందా, దీనిపై చర్యలు తీసుకున్నారా? పవన్ మరి అదే విషయాన్ని మాట్లాడుకుంటే
ఇవాళ కొడి కత్తి కేసేమైంది, అలాగే బాబాయ్ హత్య కేసేమైంది, అలాగే 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చు, ఇంకా బెయిల్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి దీని మీద డిస్కషన్స్ ఎందుకు జరగట్లేదు? మీ మీడియా ఛానల్స్కి ఎందుకు దమ్ము లేదు? ఉండవు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా దాని మీద గంటలు గంటలు సాగదీసుడే తప్పితే నిజాయితీగా డిస్కషన్ చేద్దామన్న టీవీ ఛానల్స్లో ఉండదు, మాట్లాడే వ్యక్తులకు ఉండదు. ఎంతసేపు అమ్ముడు పోయినా పాలిటిక్స్ తప్పితే ఒక్కరికంటే ఒక్కరికి నిజాయితీ లేకుండా మాట్లాడడం లేనేలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు అని పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు, మీకే, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని నీచాతి నీచంగా తిట్టారు. మీరు మీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కేసులు పెట్టండి, కంప్లైంట్ చేయండి. అవన్నీ వీడియోలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని పిల్లలు, ఇలా 3 పిల్లలు 4 పిల్లలు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరందరు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టండి, కంప్లైంట్లు చేయండి. ఎందుకంటే వాళ్ళ మనోభావాలే దెబ్బతింటాయా? మీ మనోభావాలే, మీకు మనోభావాలు లేవా? మీరు కూడా పెట్టండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి కంప్లైంట్ పెట్టండి. అప్పుడు వీళ్ళకు కరెక్ట్గా దూల తీరుద్ది. ఎందుకంటే అరే బహిరంగ సభలలో పెళ్ళాం పిల్లల గురించి పక్కలేసే దాని గురించి మాట్లాడుతున్నారంటే మీరేం రాజకీయ నాయకులని? సిగ్గుపడుతున్నాం, నేనైతే నిజంగా చెప్తున్నాను. మీరే మారండి అయ్యా, కొద్దిగానైనా మారండి. మీరు అధికారంలోకి వస్తారో రాదో రారో మళ్ళీ భగవంతుడు తెలుసు. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడి మాట్లాడి ప్రజల్లో ఒక రకమైన ఏవగింపు వచ్చేసింది. మీరు 151 అంటున్నారు, అది పక్కన పెట్టి 175 అంటున్నారు. ఆ 75 పక్కన 5 తీసేస్తే 17 వస్తాయా చూసుకోండి ఫస్ట్. ఇవాళ గ్రౌండ్ రూట్లో గ్రాస్ రూట్లో మీకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా, వైఎస్ఆర్సిపి పతనం మొదలైంది, దయచేసి అర్థం చేసుకొని ఈ గలీజు భాష పక్కన పెట్టి కొంచెం ప్రజాస్వామిక భాష మాట్లాడితే అప్పటికైనా కొంచెం గౌరవం ఉండి ఇంకొన్ని సీట్లు పెరుగుతాయేమో చూడండి కొద్దిగా.